హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు యోగవేమన యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పీజీకి సంబంధించి ఫేజ్ 1 కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మనకి 18వ తారీఖు అనేది ఇవ్వడం జరిగింది మొదట. అయితే దీన్ని మళ్ళీ వాయిదా వేస్తూ కొత్త షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ మనం చూద్దామండి ఈరోజు. సో బాట్నీ, జువాలజీ, తెలుగు, ఉర్దూ. సో ఆల్ ర్యాంకర్స్ అండి. 25/11/2020 ఉదయం 9 గంటల నుంచి 1 గంటల వరకు ఉంటుంది వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్, జియాలజీ, పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, ఫుడ్ టెక్నాలజీ. వీళ్ళకి 25/11/2020 మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ కామర్స్ ఆల్ ర్యాంకర్స్ అండి. 26/11/2020 ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు. అదేవిధంగా ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్ అండ్ నానో టెక్నాలజీ, అడ్వాన్స్ లైఫ్ సైన్స్, 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. వీళ్ళకి 26/11/2020 మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కండక్ట్ చేస్తాను. మ్యాథమెటిక్స్ జనరల్ టెస్ట్, వీళ్ళకి 27/11/2020 9 గంటల నుంచి 1 గంట వరకు. కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎకనామిక్స్, వీళ్ళకు కూడా 27/11/2020 మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కండక్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ అబ్సెంట్ ఇన్ ద అబౌవ్ డేట్స్ విత్ వ్యాలిడ్ రీజన్ కెన్ వెరిఫై ద డాక్యుమెంట్స్ ఆన్ 28/11/2020. ఓకే, ఎవరైనా అబ్సెంట్ అయిన వాళ్ళు 28/11/2020 మళ్ళీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫర్ ద ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద లేటర్ డేట్స్. సో పీఈటీ వాళ్ళకి కంపల్సరీగా వేరే డేట్లో ప్రకటిస్తామని చెప్పేసి ఇచ్చారు. ఇక ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, సో 26/30/2020. సో మనకి 26 నుంచి వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. అలాట్మెంట్ లెటరు 2 డిసెంబర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ట్యూషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాలి 3 నుంచి 7 వరకు, 2020. ఇక రిపోర్టింగ్ కాలేజెస్, సో 3 డిసెంబర్ స్టార్ట్ అవుతాయంట. సో పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్, క్యాండిడేట్ షుడ్ పే ద రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ ₹400 OCBC, ₹200 SC ST బై యోగమేమన యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ హ్యావ్ టు పే అన్ అడిషనల్ ఫీజ్ ₹250 త్రూ ఆన్లైన్ ఫ్రమ్ 16/11/2020. సో ఆన్వర్డ్స్ షుడ్ షో ద పేమెంట్ రిసిప్ట్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్ కౌన్సిలింగ్. సో ద డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ యోగవేమన యూనివర్సిటీ కడప ఈజ్ కండక్టింగ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ 25/28/2020. క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ద వైవీ సెట్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ ఫస్ట్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ స్పెసిఫైడ్ డేట్స్ అండ్ టైమ్ మెన్షన్ ఇన్ ద ఫేజ్ 1 కౌన్సిలింగ్ షెడ్యూల్ డిస్ప్లే అండ్ వెబ్సైట్. సో నెక్స్ట్, క్యాండిడేట్స్ షుడ్ పే ద రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ ₹400 OCBC అండ్ ₹200 SC ST బై యోగవేమన యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ హ్యావ్ టు పే అడిషనల్ ₹250 ఆన్లైన్ ఫ్రమ్ 16/11/2020 ఆన్వర్డ్స్. క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఫర్ వెరిఫికేషన్. ఓకేనండి. సో మీరు కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా 2 సెట్లు జిరాక్స్ కాపీలను తీసుకుని వెళ్ళాలి. సో యోగవేమన యూనివర్సిటీ ర్యాంక్ కార్డు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మీరు హాల్ టికెట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక డిగ్రీ మార్క్ లిస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. టీసీ తీసుకెళ్ళాలి, 10th మార్క్ లిస్టు, 2 పాస్పోర్ట్ సైజులు, ఫోటోలు, స్టడీ సర్టిఫికేట్స్ 9th నుంచి తీసుకెళ్ళాలి, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు. సో ఆఫ్టర్ 1/1/2020, సో 1/1/2020 తర్వాత మీకు ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రిలవెన్స్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో ఒకవేళ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు అవి తీసుకొని వెళ్ళాల్సింది మీ సదనం పాస్ అవన్నీ. అదేవిధంగా ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ గేమ్స్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎక్స్ సర్వీస్మెన్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఇవ్వాలి, రెసిడెన్స్ సర్టిఫికేటు, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఒకవేళ అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే. క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ ఇన్ టు ఈడబ్ల్యూఎస్ కోటా మస్ట్ బ్రింగ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ కన్సర్న్డ్ అథారిటీ ఇష్యూడ్ ఇన్ ద ఇయర్ 2020. సో ఒకవేళ ఓసీ అయ్యి ఉండి లేదా బీసీఈ మైనార్టీస్ అయినా అని అనుకోండి, వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైనా పెట్టుకుంటారనుకోండి, వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2020 ఇష్యూ చేసింది తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సీట్ విల్ బీ అలాటెడ్ టు ద క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ ఆన్ 2/12/2020 బేస్డ్ ఆన్ ద ర్యాంక్ అబ్టైన్డ్ ఇన్ వైవీ సెట్. రిజర్వేషన్ స్పెషల్ కేటగిరీ షెల్ బి డిసైడెడ్ ఇన్ ద అవైలబుల్ సీట్స్. ఓకే, నెక్స్ట్, ఆఫ్టర్ ద సీట్ అలాట్మెంట్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ప్రిస్క్రైబ్డ్ ఫీస్ మెన్షన్డ్ అగెన్స్ట్ దేర్ నేమ్స్ ఇన్ ద అలాట్మెంట్ లిస్ట్ త్రూ ఆన్లైన్ డ్యూరింగ్ 3/12/2022, 7/12/2020.
ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ ఫెయిల్డ్ టు పే ద ఫీజ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ డేట్ ద సీట్ విల్ బి క్యాన్సిల్. సో ఫీజ్ అనేది మీరు అలాట్మెంట్ వచ్చిన తర్వాత 3 నుంచి 7 తారీఖు లోపల పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫీజు పే చేయలేదనుకోండి ఆ డేట్ లోపల మీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుందని చెప్పేసి ఇచ్చారు. ఆఫ్టర్ ఫీజ్ పేమెంట్ క్యాండిడేట్ షుడ్ డౌన్లోడ్ ద అలాట్మెంట్ లెటర్ అండ్ రిపోర్ట్ టు ద కన్సర్న్ కాలేజ్ ఆర్ డిపార్ట్మెంట్ వేర్ ద క్యాండిడేట్ ఈస్ అలాటెడ్ డ్యూరింగ్ 3/12/2022, 7/12/2020. ఓకే, మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫీజ్ కట్టిన తర్వాత మీకు అలాట్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. సో తర్వాత మళ్ళీ 3 నుంచి 7 తారీఖు లోపల మీరు కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఈజ్ నాట్ రిపోర్టెడ్ టు ద కాలేజ్ ఆర్ డిపార్ట్మెంట్ ఆన్ బిఫోర్ 7/12/2020, ద సీట్ అలాట్మెంట్ విల్ బి క్యాన్సిల్ అండ్ ద ఫీజ్ అమౌంట్ విల్ బి రీఫండెడ్ ఆఫ్టర్ డిడక్టింగ్ 10% ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీజ్. సో మీరు 7వ తారీఖు లోపల అంటే డిసెంబర్ 7 లోపల మీరు ఫీజ్ కట్టారు కానీ కాలేజీలో మీరు ఇవ్వలేదు అనుకోండి, సో ఆటోమేటిక్గా మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, మీ అమౌంట్ కూడా 10% తీసేసి మీ అమౌంట్ రిటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ద అన్ఫిల్డ్ సీట్స్ అండ్ వేకెంట్ సీట్స్ అరైస్ డ్యూ టు నాన్ పేమెంట్ అండ్ ఫీజ్ నాట్ రిపోర్టెడ్ కేస్ విల్ బి ఫిల్డ్ ఇన్ సబ్సిక్వెంట్ కౌన్సిలింగ్స్. ఒకవేళ మీరు ఫీజ్ చేయకుండా కొన్ని ఇంకా సీట్లు మిగిలిపోయి అనుకోండి, అలాంటి సీట్లు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో భర్తీ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. సో ఒకవేళ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ ఏమైనా మిస్ అయినా కూడా సెకండ్ కౌన్సిలింగ్ పోవచ్చు అనమాట, ఒకవేళ మిగిలిపోతే సీట్లు. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ విష్ టు సీక్ అడ్మిషన్ ఇన్ ద కాలేజ్ అదర్ దాన్ ద వన్ రిపోర్టెడ్ ద క్యాండిడేట్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అగైన్ ఇన్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. ఓకే, మీరు ఒకవేళ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్ మిస్ అయిపోయారనుకోండి మళ్ళీ సెకండ్ ఫేజ్లో పెడతామని చెప్పేసి ఇచ్చారు. ఓకేనండి, ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.